హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్ క్రియేషన్స్. నేను మల్లికార్జున్. మీ అందరి కోసం అయితే మంచి వీడియో ఎడింగ్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. నేను క్రియేట్ చేసిన డెమో 5 సెకండ్స్ చూసిన తర్వాత ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఎప్పుడైతే నేను క్రియేట్ చేసిన డెమో అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో ఎడింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇటువంటి వీడియోస్ మీరు క్రియేట్ చేసుకోవాలంటే కైన్మాస్టర్ యాప్ కావాలి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో వేసాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కైన్మాస్టర్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను లేటెస్ట్గా ఏ అప్డేట్ తీసుకొచ్చినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన టచ్ చేసి 9:16 సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియా పైన టచ్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన టచ్ చేసి బ్లాక్ కలర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని 20 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేది. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత రెడ్ కలర్ మార్క్ స్టార్టింగ్లో నుంచి లేయర్ పెయింట్ వచ్చేసి మీడియా పెయింట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఈ టెంప్లేట్ ఇస్తాను ఫ్రెండ్స్, అది ఇక్కడికి డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని స్క్రీన్ ఫిట్ చేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా స్క్రీన్ ఫిట్ చేసిన తర్వాత బ్యాక్ క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేది. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత లేయర్ పెయింట్ వచ్చేసి మీడియా పెయింట్ వచ్చేసి మీరు ఎవరి ఫోటో పెట్టేది ఎడిట్ చేయాలనుకుంటే వారి ఫోటో అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని స్క్రీన్ ఫిట్ చేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా స్క్రీన్ ఫిట్ చేసిన తర్వాత ఇది ఈ ఫోటో ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. డ్రాగ్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత రెడ్ కలర్ మార్క్ స్టార్టింగ్లో నుంచి ఫోటో పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పెయింట్ వచ్చేసి సెంటర్ టు బ్యాక్ అయితే పెట్టేయండి ఫ్రెండ్స్. సెంటర్ టు బ్యాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత గ్రీన్ స్క్రీన్ వీడియో పెయింట్ వచ్చేసి రైట్ సైడ్లో క్రోమాకి అని ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎనేబుల్ చేసుకొని లైన్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత లేయర్ పెయింట్ వచ్చేసి మీడియా పెయింట్ వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్లో టెంప్లేట్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్, అదైతే ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కత్తెర పక్కన స్క్రీన్ ఫిట్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, దాని పెయింట్ వచ్చేసి దీని స్క్రీన్ ఫిట్ ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ క్లిక్ చేసి రైట్ సైడ్లో బ్లెండింగ్ ఉంది ఫ్రెండ్స్, దాని పెయింట్ వచ్చేసి స్క్రీన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత బ్యాక్ క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ పైన టచ్ చేయండి ఫ్రెండ్స్. అడ్జస్ట్మెంట్ పైన టచ్ చేసి రాస్ట్ రన్ లైన్లు అయితే సెలెక్ట్ ఫుల్గా పెట్టేసుకోండి. ఫుల్గా పెట్టేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఈ రెడ్ కలర్ మార్క్ స్టార్టింగ్లో నుంచి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇంకో టెంప్లెట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా స్క్రీన్ ఫిట్ చేసాను ఫ్రెండ్స్. స్క్రీన్ ఫిట్ చేసిన తర్వాత బ్యాక్ దీనికి రైట్ సైడ్లో బ్లెండింగ్ ఉంది ఫ్రెండ్స్, దాని పైన టచ్ చేసి స్క్రీన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని అయితే బార్డర్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బార్డర్ అయితే పెట్టుకోవాలి. దానికోసం లేయర్ పెయింట్ వచ్చేసి మీడియా పెయింట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో బార్డర్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్, అదైతే ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని గురించి స్క్రీన్ ఫిట్ చేశాను ఫ్రెండ్స్. స్క్రీన్ ఫిట్ చేసేసిన తర్వాత దీన్ని ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా ఎండ్ వరకు డ్రాగ్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత రెడ్ కలర్ మార్క్ స్టార్టింగ్లో నుంచి ఒకసారి అయితే ప్లేసెస్ వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే కంప్లీట్ ఎడిటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో సేవ్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్లో షేర్ ఐకాన్ ఉంటుంది, దాని పెయింట్ టచ్ చేసి వీడియో అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను లేటెస్ట్ వీడియోస్ మీ అందరికంటే మీకే వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.